తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కేసీఆర్. అసెంబ్లీ ఫలితాల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు. కేసీఆర్ రాజీనామాను ఆమోదించారు గవర్నర్ తమిళిసై. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు గవర్నర్. తెలంగాణలో ప్రజల నాడిని తెలుసుకోవడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్దమైంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఒక సీట్లో మాత్రమే పోటీ చేసిన సిపిఐ విజయాన్ని అందుకుంది. దాంతో కాంగ్రెస్ 65 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మొత్తం 119 సీట్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐలు కలిసి 65 సీట్లను గెలవగా బీఆర్ఎస్ 39 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపునందుకుంది. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మారుస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సచివాలయంలోకి సామాన్యులను కూడా అనుమతిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి బీఆర్ఎస్ గతంలో ప్రయత్నం చేసిందన్నారు ఆయన. తమ కూటమి ఎన్నికల్లో గెలిచిందని తెలిపారు. తమకు సహకరించిన సిపిఐ తెలంగాణ జన సమితికి కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసి తీర్థామన్నారు రేవంత్. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇతర పార్టీల సహకారం కూడా తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రజల మన్ననలు అందుకున్న బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీ ఉద్యమ నేత కేసీఆర్ ను ఎవరు వదులుకోరని ధీమాగా ఉన్న గులాబీ పార్టీకి ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. కనీసం బోటాబోటీ మెజార్టీ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని భావించిన కేసీఆర్ కు ఛాన్స్ లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ కట్టబెట్టారు. బీఆర్ఎస్ ను కేవలం 39 స్థానాల్లోనే గెలిపించారు తెలంగాణ ప్రజలు. ఈ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితం రాలేదన్నారు కేటీఆర్. ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటామని చెప్పారు ఆయన. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఎదురుదెబ్బను గుణపాఠంగా తీసుకుని ప్రతిపక్ష పాత్రలో కూడా ఇమిడిపోతామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ నిరాశపడొద్దని, రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని చెప్పారు. కొత్త ప్రభుత్వాన్ని వెంటనే ఇబ్బంది పెట్టమని వాళ్లు కూడా కుదురుకోవాలన్నారు కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మంచి ప్రదర్శన చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే స్థానానికి పరిమితమైన బీజేపీ ఈసారి 8 సీట్లను గెలుచుకోగలిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3, హైదరాబాద్ లో 1 సీట్ గెలిచింది. గోషామహల్ నుంచి రాజాసింగ్ ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ గెలుపొందారు. ముథోల్ నుంచి రామారావు పటేల్, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సిర్పూర్ నుంచి పార్వాయి హరీష్ బాబు గెలిచారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ లో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కామారెడ్డిలో వెంకట రమణారెడ్డి, ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డి గెలిచారు. బీజేపీ ఈ ఎన్నికల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. గత ఎన్నికల కంటే ఓట్లు సీట్లు పెరిగాయని చెప్పారు. తెలంగాణ ప్రజల తీర్పును శిరస వహిస్తున్నామని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ విజయం సాధించిన బోటాబోటి మెజారిటీతోనే గట్టెక్కిందన్నారు. కామారెడ్డిలో బీజేపీ అనూహ్య విజయాన్ని కైవసం చేసుకుంది. 4026 ఓట్ల మెజారిటీతో వెంకటరమణారెడ్డి గెలుపొందారు. అక్కడి నుంచి సీఎం కేసీఆర్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేశారు. కానీ వారిద్దరూ స్థానికేతరులే. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్థానికుడు. ఓటర్లు మాత్రం స్థానికతకే పట్టం కట్టారు. సీఎం కేసీఆర్ కాబోయే సీఎం అని పేరున్న రేవంత్ రెడ్డిలను ఓడించి కాటిపల్లి వెంకట రమణారెడ్డికి పట్టం కట్టారు. కామారెడ్డిలో కేసీఆర్ 2 స్థానంలో, రేవంత్ రెడ్డి 3 స్థానంలో నిలిచారు. ఇటు కేసీఆర్ అటు రేవంత్ రెడ్డిని ఇద్దరిని ఓడించి జైన్ కిల్లర్ గా మారారు వెంకటరమణారెడ్డి. తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలు కీలక నేతలకు షాక్ ఇచ్చాయి.
అధికార పార్టీలోకి మంత్రులకు ఎమ్మెల్యేలకు మాత్రమే కాదు ఇతర పార్టీల్లోని నేతలకు చేదు అనుభవం మిగిల్చాయి. బీజేపీ అభ్యర్థి ఈటెల రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. హుజరాబాద్లో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి చేతిలో ఓడారు. ఏకంగా 17,000 ఓట్ల మెజారిటీతో ఈటెలపై కౌశిక్ రెడ్డి నెగ్గారు. దీంతో హుజరాబాద్లో ఈటెల రెండో స్థానానికి పరిమితమయ్యారు. మరోవైపు కేసీఆర్ను ఓడిస్తానని ఛాలెంజ్ చేసి మరీ గజ్వేల్ బరిలోనూ ఈటెల నిలుచున్నారు. అయితే ఇక్కడ కేసీఆర్ చేతిలో ఈటెలకు పరాభవం తప్పలేదు. కాకుంటే ఈటెల లాంటి బలమైన నేత పోటీ చేయడంతో గత ఎన్నికల కంటే ఈసారి కేసీఆర్ మెజారిటీ తగ్గింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ నేడు తీవ్ర రూప తుఫాన్గా బలపడనుంది. రేపు మధ్యాహ్నంలోగా నెల్లూరు మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో కోస్తా రాయలసీమ జిల్లాలు వణుకుతున్నాయి. రెండు రోజులుగా తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. మిచాంగ్ తుఫాన్తో సహాయ చర్యలపై జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం జగన్ ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతం లాంటి సాంకేతిక అంశాలను పక్కన పెట్టాలన్నారు. రైతుల దగ్గరున్న ధాన్యాన్ని సేకరించి వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. తుఫాన్ దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. మరోవైపు తుఫాన్పై ప్రధాని మోడీతో సీఎం జగన్ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రానికి అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు వివరించారు.